కరోనా వైరస్ నిర్మూలనకు లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి మద్యం షాపులు బంద్ చేయడంతో మందుబాబులు అల్లాడిపోయారు. లాక్డౌన్ సడలింపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ మద్యం షాపులకు అనుమతి ఇవ్వడంతో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మద్యం షాపుల వద్ద మద్యం ప్రియులు క్యూలైన్లో బార్లు తీరారు. మద్యం రేట్లు మరింత పెరగడంతో మద్యం ప్రియులు ఆవేదన చెందుతున్నారు. మద్యానికి ఇంత రేటు పెంచితే మేము బ్రతకాలా చావాలా, ఎన్ని రోజుల నుంచి తాగకుండా ఉంటే చచ్చిపోయామా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు షాపులు కూడా తీయలేదు. అసలు మీ పరిస్థితి, మీ బాధ, ఇప్పుడు రేట్లు అయి పెంచారంటారు కదా, మీ ఆవేదన చెప్పండి. అసలు మా ఆవేదన సార్, లాక్డౌన్ పెట్టిన తర్వాత మందు మానేసాం సార్, మర్చిపోయాం. మర్చిపోయి ఏదో కూలి పనికి వెళ్తే 500 తీసుకొని 500 450 రూపాయలు ఇంటికి భార్య పిల్లలకి ఇస్తే సుఖంగా తినేవాడు సార్. ఒక 50 రూపాయలు మా జోబీలు వేసుకొని ఏదో టిఫిన్ అని సొట్లని కొనుక్కునేవాడు సార్. మళ్ళీ మహాన్ బోర్డు మళ్ళీ ఓపెన్ చేశారు సార్, ఇంక 500 తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు సార్. ఎందుకంటే 110 రూపాయలకి 140 రూపాయలు అయింది సార్, 120 రూపాయలకి 160 రూపాయలు అయింది సార్ ఎంసీ. మరి జగన్మోహన్ రెడ్డి గారు దశల వారిగా షాపులు ఎత్తేస్తారన్నారా, మరి అప్పుడు ఏం చేస్తారు మీరు? సార్ ఎత్తే ఇప్పుడు 39 రోజులు లేవేడు సార్. చక్కగా సేకులు కట్టి అన్ని తగ్గి సార్, నిమ్మకాయ వేసుకొని గెంజి నీళ్ళు తాగేవాడు సార్. 7 నీళ్ళు ఈ సేకు వస్తుంటే సేకు తగ్గుద్దని 7 గెంజులు నిమ్మకాయ పిండుకొని తాగండి సార్. సేకులు అన్ని తగ్గించుకున్నాం, మనుషులు కూడా బాగున్నాం సార్. మళ్ళీ పెట్టాడు మహానుభావు మోహన్ రెడ్డి గారు. మరి రేట్లు అవి పెంచారన్నారు కదా, మరి మీరేం డిమాండ్ చేస్తారా? ఏం డిమాండ్ చేయండి సార్, చదువులు లేనంటే వాళ్ళం. ఏదో కష్టపడితే రెక్కలు రెక్కడితేనే డొక్కాడినట్టు సార్. అంతకంటే చేసేది ఏముంది సార్, పోయింది ఈ మహమ్మారి. ఆ మహమ్మారితో ఈ మహమ్మారి పోయింది అనుకున్నాం సార్, పోయింది అన్న మళ్ళీ తీసుకొని పెట్టారు సార్. ఇదో మహమ్మారి, అదే మనుషులు చచ్చిపోతుంటే ఇది క్రమంగా తీసుకుపోదు సార్. ఇది మళ్ళీ పెట్టేశారు సార్, పోయింది అనుకున్నాం. అంతేకాదు మీరు మందు మాండ్ర అంటారు, మీకు మందు మాంతా సార్. మళ్ళీ పెట్టాడు కదా సార్, మా మర్చిపోయాం సార్, మానేసాం. మళ్ళీ పెట్టాడు, మళ్ళీ వచ్చాం సార్, మళ్ళీ గోపి పుచ్చుకుంటున్నాం సార్. ఇంకా పుచ్చుకుంటే ఇంకేమంతా సార్, ఇంటికాడ పిల్లం పిల్లలు తరుణులు తప్పదు సార్, మాకు ఈ భజన తప్పదు సార్.